గురువు గారు, మీరు ఇప్పటివరకు మనం ఎన్నో మాట్లాడుకుంటున్నాం కానీ న్యూమరాలజీ పరంగా కూడా గురువు గారు మీకు మంచి అందులో ఒక ప్రావీణ్యత అయితే ఉంది. న్యూమరాలజీ ప్రకారంగా పిల్లలకి ఇప్పుడు రకరకాల పేర్లు పెడుతున్నారు పిల్లలకి, కొన్ని అర్థమయ్యి కొన్ని అర్థం కాని భాషలు, అసలు ఆ పేరుకి మీనింగ్ తెలియకపోవడం, అసలు పెట్టిన పిల్లలకైనా దాని అర్థం చెప్పలేని పరిస్థితి ఇలా ఉంటుంది. అసలు పిల్లలకి న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి పేర్లు పెడితే మంచిది అంటారు? తప్పకుండా అండి. అంటే పిల్లలకు కొంతమంది ఏంటంటే మా నాన్నగారి పేరు పెట్టుకుంటాను, లేకపోతే మా కులదేవత పేరు పెట్టుకుంటాను, లేకపోతే నాకు ఇష్టమైన హీరో పేరు పెట్టుకుంటాను. ఇప్పుడు వింత ఇంకోటి చెప్తాను గురువు గారు, తండ్రిలో ఒక హాఫ్, తల్లిలో ఒక హాఫ్, దానికి ఏ అర్థం ఉండదు. అలాంటి పేర్లు కూడా పెట్టుకునే పరిస్థితికి వచ్చేసాం మనం. అంటే వాళ్ళ ఇష్టానుసారం పెట్టుకుంటున్నారు, వేరే వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకోవాలి? నా ఇద్దరు రూపాయలు కాబట్టి పెట్టుకుంటాను. వాళ్ళ ఇష్టం. ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నక్షత్ర నామాలు ఉంటాయి, మనందరూ తెలిసిన విషయమే. 27 నక్షత్రాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క నేమ అక్షరం ఉంటుంది. పైగా వ్యవహార నామం అనేది ఉంటుంది, అంటే మనం పిలిచే వైబ్రేషన్స్. కొంతమంది ఏంటంటే ఇంట్లో నిక్ నేమ్స్ అని పెట్టుకుంటున్నారు, పింకీ ఇట్రా, పండు ఇట్రా, బబ్లు ఇట్రా, అంటే వాళ్ళ ముద్దుగా హనీ అని ఇట్లా పలు విధాలుగా వాళ్లకు ఇష్టానుసారం పెట్టుకుంటున్నారు. అసలు పేరు అనేది ఎలా పెట్టాలంటే అమ్మ, అసలు నన్ను అడిగితే నిక్ నేమ్స్ అని పెట్టకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎక్కువ ఏ పేరుతో పిలిస్తే ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకు మీ పేరు ఇప్పుడు శృతి గారు అనుకోండి, శృతి శ్రావ్య 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 అని పిలుస్తూ ఉంటాం. అట్లా ఆ వైబ్రేషన్స్ అన్ని వస్తూ ఉంటే వాళ్ళున్న వైబ్రేషన్స్ ప్రకారం మీ మెంటాలిటీ మారుతూ ఉంటుంది. ముందుగా అది అంటే ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ముందు నీ జాతకం ఏంది? ఇప్పుడు మీరు మంచి యాంకర్ అవుతున్నారు అనుకోండి, ఇప్పుడు మీ యాంకర్ క్వాలిటీస్ మీకు ఉన్నాయా లేవా? ఇప్పుడు చిన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ అబ్బాయి ఏదవుతాడు? పాతకాలంలో ఏదైనా చూసేవాళ్ళు, పాతకాలం ఏంటంటే రాష్ట్ర కాలంలో ఏముందంటే 4 జ్యోతిషం పిలిచేవాళ్ళు. పిలిచేసి మా అబ్బాయి పుట్టిండండి, మా అమ్మాయి పుట్టింది, అసలు ఈ అమ్మాయి ఏమవుతుందో చూడండి అడిగేవాళ్ళు. సో ఈ అబ్బాయికి ఈ రంగం అయితే బాగుంటుంది, ఈ దశ నడిచినప్పుడు ఈ అబ్బాయి ఈ రంగం వెళ్ళిపోతాడు, ఆ రకంగా పేరు ఇచ్చేవాళ్ళు. మేము కూడా అదే చేస్తాం. మేమేంటంటే వచ్చిన వాళ్ళకి ఈ అబ్బాయి యాక్టరా, డాక్టరా, లేకపోతే విదేశాల్లో వెళ్తాడా, ఒక రాజకీయ నాయకుడు అవుతాడా, ఈ విధంగా చూస్తాము. చూసి ఆ విధంగా తగ్గట్టుగా ఏ పేరు ఏ అక్షరం అయితే బాగుంటుంది అని చూస్తాము. కొంతమంది కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే, సూర్యుడు శని లగ్నంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఆటోమేటిక్గా అది ఏమవుతుంది అంటే చిన్న చిన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఒక గొడవలాగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఏ నేమ్ ఇస్తే బాగుంటుంది అనేది మనం చూసి, మళ్ళీ అబ్బాయి మాకు ఒక స్టార్డమ్ రావాలి కదా. అవును గురువు గారు. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ కావాలంటే దాంట్లో ఒక మంచి రాణింపు ఉండాలి ఆయన. కొంతమందికి ఏంటంటే చదువు తక్కువగా ఉంటుంది, వాళ్ళ కళారంగం ఎక్కువ ఉంటుంది, కొంతమంది స్పోర్ట్స్ మీద ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా పలు విధాలుగా చూసి ఒక పేరు నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు పేరు అనగానే ఇంకో ఒక గంట సేపులో పెట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. అటు ఎడతారాలు, ఇటు ఎడతారాలు, నీకేమైనా నేమ్స్ కలుస్తాయో చూస్తాం. ఆ తర్వాత ఈ అబ్బాయిని ఏం చేయించాలనుకుంటారు. కానీ మరి తండ్రికి ఏమో ఏదో చేయించాలని ఉంటుంది, ఏ తండ్రికైనా కళ ఉంటుంది. ఈ అబ్బాయి టోటల్ గా దానికి అపోజిట్ ఉంది అనుకోండి, మీరు ఇచ్చిన నేమ్ కు ఈ పేరుకు సంబంధం, ఈ అబ్బాయి ప్రొఫెషన్ కు సంబంధం లేకుండా డల్ క్యాండిడేట్ లాగా ఉంటారు. అసలు ఏంటండి నేను ఈ ఏరియా కిందకి తీసుకొచ్చారో అని. ఆ విధంగా పలు విధాలుగా చూసి ఒక పేరు నిర్ణయించడం జరుగుతుందమ్మా. అంటే న్యూమరాలజీ ప్రకారమే ఏదైనా సరే మనం ఎట్లాంటి అట్లా కాకుండా, అంటే పిల్లల భవిష్యత్తు బాగుండడమే కదా మనకు కావాలి. సో మీకు ఇంకా ఏమైనా న్యూమరాలజీ పరంగా కూడా గురువు గారు ఎన్నో రెమెడీస్ చెప్తూ ఉంటారు మనకి, మీకు ఇంకా దాంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే కూడా కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి గురువు గారిని అడిగి తెలుసుకోండి. ఇది వాళ్ళ టిప్స్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ.